రైతు సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రైతులకు సంబంధించిన మెట్ట ప్రాంతాల్లో ఉన్న భూములకు నీరు అందించే విధంగా ప్రభుత్వం ఎత్తుపోతల పథకాన్ని లైదా గ్రామంలో ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వెంటనే ప్రభుత్వం ద్వారా విడుదల చేసి వీలైనంత త్వరగా వచ్చే ఖరీఫ్ సాగుకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా లైదాంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శాసనసభాపతి తమ్మినేని సీతారాం మరియు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. రైతాంగానికి తాగు సాగునీరు అందిస్తూ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్య వైద్యం సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టు రెడ్డి గొన్నయ్య, తమ్మినేని చిరంజీవి నాగ్, సువ్వార గాంధీ, మున్నా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతాంగానికి నీళ్లు అందివ్వాలనుకున్నారో ఈ మెట్టు ప్రాంతాలకంతటికి కూడా మట్టు వలస, తండ్యాం, లైదాం, నారాయణపురం మొత్తం ఇవాళ ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తి చేసి ఈ మెట్టు ప్రాంతానికి మొత్తం ఇవాళ గంగా జలాన్ని గలగల ప్రవహింపజేసే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం కట్టుకుని ఉంది. ఈ మండలంలో ఉన్నటువంటి ఎత్తు ప్రాంతాలన్నిటికీ కూడా ఈనాడు రైతాంగానికి సాగునీరు తాగునీరు అందించే ప్రయత్నానికి మేము ఈనాడు ముందుకు పోతున్నాం. దీన్ని ఎవరు ఎన్నుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా మేము పట్టించుకోం. మా ప్రజలు ఈనాడు ఒక తీర్పు చెప్పారు, మీరు పనిచేస్తారని ఆశతో మనకి ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం. మన ప్రభుత్వ గురించి మీ అందరికి తెలియదే కాదు, 9 నెలల కాలమైన పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన వేసే ప్రతి అడుగు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం సుమారు 670 మంది అతని మీద ప్రేమాభిమానాలతో గౌరవంతో ఇష్టంతో చనిపోతే దానికి బాధ్యత వహించి ఒక కొడుకుగా ఆయన తీసుకున్నటువంటి చర్యే వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం అని మీకు తెలియజేస్తున్నాను. బలమైన తెలుగుదేశం అడ్డుకున్నా మరి మొట్టమొదటి దీక్షతో ఈ ప్రజలకు ఏదో చెయ్యాలి, తండ్రి ఆశయం కోసం పనిచేయాలన్నటువంటి ధైర్యవంతుడు దిశలైనటువంటి నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ మనందరి అదృష్టం ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరుగుతుంది.